నిజ జీవిత కథలంటే అమితాశక్తి చూపే రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం బెజవాడ. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్న ఈ సినిమా నాగచైతన్య సినీ కెరీర్ కు కీలక మలుపు అందిస్తున్న అంచనాలున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బెజవాడ రేపు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఎన్ని వివాదాలు చెలరేగుతున్నా ఎక్కడా రాజీ పడకుండా తన పని తాను చేసుకుపోయే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నిర్మాతగా మారినా ఈ తరహాను ఇలానే కొనసాగిస్తున్నాడు. బెజవాడ రౌడీలు పేరుతో సినిమా ప్రారంభించి ఎన్నో వివాదాల తరువాత దాన్ని బెజవాడగా మార్చి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. మన దమ్మెప్పుడు ఒకణ్ణి లోపలికి లాగితే పెరగదరా, ఒక్కడిని లోపలికి పంపితే పెరుగుతుంది. వాడు కొడితే ఎవడైనా పడతాడేమో, అదే నేను కొడితే పోతారు. శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ చైతన్య పూర్తి తరహా యాక్షన్ మాస్ పాత్రలో కనిపించబోతున్న బెజవాడలో అమలాపాల్ కథానాయిక. ఇప్పటికే లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న నాగ చైతన్య ప్రస్తుతం మాస్ ఇమేజ్ పై దృష్టి పెట్టాడు. బెజవాడ ఆ ముచ్చట తీరుస్తుందన్నది సినీ వర్గాల మాట. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ ద్వారా నాగార్జున కెరియర్ లో వేగం మొదలైంది. ఇప్పుడు బెజవాడ సైతం తన కెరియర్ కు అలాంటి కిక్నే ఇస్తుందని నాగచైతన్య భావిస్తున్నాడు. శివలో తండ్రి సైకిల్ చైన్ పడితే బెజవాడలోని చాలా సన్నివేశాల్లో చైతు చైన్లు పట్టుకునే కనిపించడం సెంటిమెంటేనని అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాణ్ణి మాత్రం కాదు. చావు భయంతోను ఇలాగే ఇంట్లో కూర్చో, నేను మాత్రం కూర్చోను. అన్నయ్యను చంపినోడి చావు కేకతో ఒకరోజు మళ్ళీ బెజవాడ నిద్రలేపి అప్పుడు మీ ముందుకొస్తా. ఎన్ని వివాదాలు చెలరేగుతూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఇప్పటి వరకు భారీ ఇబ్బందులేవి ఎదుర్కోలేదు. బెజవాడ సైతం అలానే కూల్ గా సాగుతుందనే అంచనాలున్నాయి. ఇదో కల్పిత కథ అని వర్మ చెబుతున్నా విడుదల వరకు వాతావరణం వేడిగానే ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా నాగచైతన్య కెరియర్ లో బెజవాడ కీలక మలుపు కానుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.